మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న బోలాశంకర్ నుండి అప్డేట్స్ రావడం మొదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసినట్లు ప్రకటించిన మేకర్స్ ఆ సాంగ్ ప్రోమోని 2 రోజుల క్రిందట రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు తాజాగా. మణి శర్మ తనయుడు మహతి స్వరసాగరం ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. బోలా మ్యానియా అంటూ సాగే ఈ సాంగ్కి రామజోగేశ్ శాస్త్రి లిరిక్స్ అందించగా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే. పక్కా మాస్ బీట్తో ఉన్న ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ని బాగా అలరించేలా ఉంది. ఇక ఈ సాంగ్లో చిరు చేసిన క్రేజ్ స్టెప్స్ ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమాని మేరమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాలంకి ఇది రీమేక్గా వస్తుంది. స్మగ్లింగ్ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్తో సిస్టర్ సెంటిమెంట్లో ఈ సినిమా ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి గారికి సిస్టర్గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక చిరుకి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా కనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇది ఇలా ఉండగా లేటెస్ట్గా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే నెట్లో వైరల్గా మారుతోంది. మరోవైపు సెలబ్రిటీలు ఈ సాంగ్పై స్పందిస్తూ ఉన్నారు. తాజాగా అలనాటి నటి రాధిక గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. ఇక లేటెస్ట్గా బోలాశంకర్ నుండి రిలీజ్ అయిన సాంగ్లో చిరు గారు అదిరిపేసి స్టెప్లతో అలరించారు. ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో చిరంజీవి గారు అంటారట రాధిక గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగా వైరల్ అవుతోంది. కాకపోతే ఇటీవల స్విట్జర్లాండ్ చిరంజీవి గారు తమన్నాపై మూవీలో డ్యూట్ సాంగ్ను షూట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ బోలాశంకర్ మూవీ ఆగస్టు 11 గ్రాండ్గా రిలీజ్కి సిద్ధమవుతోంది. మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.